అసాధ్యం అనుకున్న వాళ్లకు సాధ్యం చేసి చూపించిందామె. నడివయసు మహిళ అని విమర్శించిన వాళ్లకు విజయంతో సమాధానం చెప్పింది. తాను పడ్డ కష్టాన్ని ఇబ్బందుల్ని రికార్డు నెలకొల్పిన తర్వాత వస్తున్న ప్రశంసలు అభినందనలు చూసి ఎంతో గర్వంగా ఉందంటున్నారు గోలీ శ్యామల. ఇంతకీ ఎవరి శ్యామల? హైదరాబాద్ కు చెందిన గోలీ శ్యామల 4 ఏళ్ల క్రితం స్విమ్మింగ్ ని హాబీగా మార్చుకున్నారు. అతి తక్కువ సమయంలోనే స్విమ్మింగ్ లో సరికొత్త రికార్డు సృష్టించారు. రామసేతు సముద్రంలో 30 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 13 గంటల 43 నిమిషాల్లో ఈది ఇండియా శ్రీలంక ఫ్రెండ్షిప్ స్విమ్మింగ్ విన్నర్ గా నిలిచారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు మహిళ గోలీ శ్యామలే కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే గోలీ శ్యామల 2వ మహిళగా నిలిచారు. ఈ ప్రయత్నం కోసం ముందుకొచ్చినప్పుడు శ్యామలను సమస్యలు విమర్శలు వేధించాయి. లక్ష్యాన్ని సాధించేందుకు వాటిని పట్టించుకోలేదామె. ఆమె ఏమంటున్నారో మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. శ్యామల గారు, కంగ్రాచులేషన్స్. నిజంగా అలాంటి ఒక ఫీల్డ్లో మహిళలు ఉన్నవాళ్ళు చాలా తక్కువ. దట్టు ఒక రేర్ స్పాట్ని, రామసేతు లాంటి ఒక టిపికల్ ప్లేస్ని మీరు ఎంచుకొని చాలా తక్కువ టైంలో మీరు దీన్ని అచీవ్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అయితే 40+ ఇయర్స్ తర్వాత అందరికీ కామన్గా వచ్చే, ఉమెన్కి కామన్గా వచ్చే సమ్ స్ట్రెస్ కానీ లేకపోతే ప్రాబ్లమ్స్లో నేను కూడా విక్టిమ్ని. దాని నుంచి సర్వైవ్ అవ్వడానికి స్విమ్మింగ్ స్టార్ట్ చేశాను. అయితే స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని వదలకూడదు, కంటిన్యూ చేయాలని ఉద్దేశంతో కాంపిటీషన్స్కి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను. స్విమ్మింగ్ నేర్చుకోవడమే ముందు వరకు కూడా వాటర్ ఫోబియా ఉండేది నాకు. అసలు ఎప్పుడు చెరువులో దిగటం కానీ లేకపోతే లేక్స్లోకి వెళ్ళటం కానీ అట్లా ఏం చేయలేదు. ఎప్పుడైతే ఫస్ట్ నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ టైం పూల్లో వాటర్లో కాలు పెట్టినప్పుడు నా బాడీ చాలా షివరింగ్ వచ్చింది. ఈవెన్ తర్వాత నేర్చుకున్న తర్వాత ఒక 3 మంత్స్కి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ వచ్చినప్పుడు బ్రాంజ్ మెడల్ వచ్చింది నాకు. సో ఇంక అక్కడ నుంచి స్టేట్ లెవెల్లో నాకు 4 ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే అన్నిట్లోనూ గోల్డ్ రావడం స్టార్ట్ చేసింది. చాలా డెడికేషన్తో నేర్చుకున్నాను. ఏంటి అంటే గ్రీజ్ పూసుకొని చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఎందుకు గ్రీజ్ మీరు తీసుకోవాల్సి వచ్చింది? యా, యాక్చువల్లీ నాది చాలా సెన్సిటివ్ స్కిన్ అండి. తర్వాత నేను బైక్ గ్రీజు, వైట్ గ్రీజ్ ఉంటుంది బైక్ యూజ్ చేసేది, సో దాన్ని నేను అప్లై చేసి ట్రై చేసి స్టార్టింగ్లో కొంచెం పింపుల్స్ వచ్చినాయి కానీ తర్వాత అది నన్ను అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఇండియా శ్రీలంక ఫ్రెండ్షిప్ ఈవెంట్ని మీరు ఎంత టైంలో టార్గెట్ పూర్తి చేశారు? ఎన్ని అవర్స్ పట్టింది? 13 అవర్స్ 43 మినిట్స్ అండి. యాక్చువల్లీ ఫస్ట్ లేడీ బులా చౌదరి గారు తను 13 అవర్స్ 55 మినిట్స్లో చేశారు. తన రికార్డ్ని కూడా నేను బ్రేక్ చేశాను. అండ్ ఫైనల్గా ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ కూడా, అంటే 40 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే తక్కువ ఏజ్ అయిన వాళ్ళు కూడా కావచ్చు, ఈ స్విమ్మింగ్ ఈ అట్మాస్ఫియర్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఆటుపోట్లను ఎదిరించి, అంటే సముద్రపు చేపలు తింటాయన్నా కూడా మీరు ఎదురెళ్ళి ఇది వచ్చారు ఈరోజు, వాళ్ళందరికీ ఏం మెసేజ్ ఫైనల్గా? ఎవరికైనా నేను ఒకటే చెప్తాను, స్టే ఫిట్, స్టే హెల్దీ. ఎన్నో కష్టాలను ఎదిరి చివరికి ఒక సముద్రంలోని ఒక లైన్ని కూడా తను క్రాస్ చేసి ఈరోజు మనందరి ముందుకు వచ్చింది. ప్రతి ఒక్క మహిళ కూడా ఇలాంటి స్విమ్మింగ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని కూడా చెప్తుంది గోలీ శ్యామల. విత్ కెమెరా పర్సన్ రాజుతో శ్రావణి ఫర్ TV9 హైదరాబాద్.